అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న ఒక కార్పొరేట్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. వెంటనే బుక్స్ ని సీజ్ చేయాలని కోరారు. ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు రామకృష్ణ, శివనాగరాజు, భారత్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో బుక్కుల పేరుతో, యూనిఫామ్ పేరుతో ఫీజులు వేలు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వినిపించుకున్నా పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు ఏదైతే లాక్డౌన్ పీరియడ్ లో అనేక మంది విద్యార్థులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే, ఈరోజు కార్పొరేట్ సెక్టర్ విద్యార్థిని యాపరికం చేసేదానికి ఈరోజు కూలుకునింది. అలాంటి విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పేసి మేము విద్యాశాఖ అధికారులు డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కరెక్ట్ నేరొస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ పట్టణ ప్రధాన కార్యదర్శి.